హలో రామ్ సార్. హాయ్ నారాజ. విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ. మనిషికి చేయడానికి చాలా తెలుసు కానీ ఏమీ చేయడు. ఎందుకు ఇలా జరుగుతుంది? చాలా తెలుసు, మాట్లాడడం అంటే అనర్గళంగా మాటలు కోట్లు దాటుతూ ఉంటాయి మామూలుగా ఉండదు. ఇట్ కమ్స్ టు రియాలిటీ, ఏం చేయాలో తెలియదు. చాలామంది మన కోచింగ్కి వస్తారు నారాజు, సేమ్ ఇదే ప్రశ్న. సార్, నేను పొద్దున్నే నిద్ర లేవాలి. నిద్ర లేవాలని తెలుసు కానీ కోచ్ చెప్పినా అదే కదా చెప్తాడు, నాకు ఆల్రెడీ తెలుసుగా లేవాలని. అలారం పెట్టుకొని చెప్తాడు, నాకు తెలుసు అలారం పెట్టుకోమని. అసలు మరి కోచ్ ఎలా హెల్ప్ చేస్తాడు తెలియదు. కేస్ నెంబర్ 2, ఒక స్టూడెంట్ వస్తాడు. సార్, నేను మంచి స్టూడెంట్నే, ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో మార్కులు తగ్గిపోయాయి, నాకు తెలుసు శ్రద్ధగా చదవాలని, ఫోకస్ చేయాలని, ఎక్కువ టైం స్పెండ్ చేయాలని. మీరు చెప్పిన అదే చెప్తారు కదా కోచ్గా, మీరు చెప్పేది ఏదో నాకు ముందే తెలుసు కానీ నేను చేయలేకపోతున్నా, మీరేం చేస్తారు నేను చేయలేకపోతే. ఇది చాలామందికి ఉన్న క్వశ్చన్, ఒక కోచ్ ఏం చేయగలడు? అసలు నేను ఎందుకు ఆగిపోయాను? ఆగిపోయానని తెలుసు, ఏం చేయట్లేదో తెలుసు, ఏం చేయాలో తెలుసు. అలవాట్ల విషయంలో, అభివృద్ధి విషయంలో మనిషి చాలాసార్లకు ఈ ప్రశ్న చాలామందికి వచ్చి అక్కడ ఆగిపోతారు. అట్లా ఆగిపోయేవాళ్ళు ఖచ్చితంగా బీబీ థియరీ గురించి తెలుసుకోవాలి. అసలు మన బ్రెయిన్ ఫంక్షనింగ్ ఎలా చేస్తుంది, ఈ బ్రెయిన్లో ఎక్కడ ఏ తేడాలు వచ్చాయి, ఏం వస్తే ఏం రాకపోతే మనం ముందుకెళ్తాము, మనం ఎలా ఆలోచిస్తే యాక్షన్ తీసుకుంటామని. బీబీ థియరీని చాలా పాపులర్ థియరీ, దీని బీబీని ఎక్స్పాండ్ చేస్తే బీబీ థియరీ అంటే ఏంటంటే బ్రాడన్ అండ్ బిల్డ్ థియరీ. ఏవైనా కొన్ని ఆలోచనలు పెద్దవి చేస్తే కొత్తది బిల్డ్ అవుతుంది అని. మరి ఏవి పెద్దవి చేయాలి, ఏవి వేటిని ఎక్స్పాండ్ చేయాలి, ఏవి పెంచుకోవాలంటే నేను ఏవి పెంచుకోవాలి అన్న ఆలోచన ఉందే, దాన్ని మనం బీబీ థియరీలో మనం నేర్చుకోవచ్చు. ఎందుకు నేను ఆగిపోయాను, ఇందాక వేసినాను ప్రశ్న, ఎందుకు నాకు ఆలోచన రాలేదు, యాక్షన్ ఎందుకు నేను తీసుకోలేకపోతున్నాను. బ్రెయిన్లో కొన్ని కొన్ని సెంటర్లు యాక్టివేట్ అవ్వాలంటే నేరుగా వాటిని యాక్టివేట్ చేయలేము, ఇంకో చోట అక్కడ బటన్ నొక్కితే ఇది ఎక్కడ యాక్టివేట్ అవుతుంది, ఆ బటన్ ఏంటి నొక్కాలి, ఏంటి, లెట్ అస్ అండర్స్టాండ్. బార్బారా ఫ్రెడరిక్సన్ అని, షీఈస్ అ ఆథర్ అండ్ షీఈస్ ఆల్సో ఎ సైకాలజిస్ట్ అండ్ షీఈస్ అ రీసెర్చర్. ఆవిడ రీసెర్చ్ చేసి ఇంట్రడ్యూస్ చేసిన థియరీ బిఎన్బి థియరీ, బ్రెయిన్ మీద రీసెర్చ్ చేసింది. హ్యూమన్ బ్రెయిన్ మీద ఎప్పుడైతే రీసెర్చ్ చేసినా పాజిటివ్ సైకాలజీలో చాలా స్టడీ చేసింది. నేను చదివే పిహెచ్డి కూడా పాజిటివ్ సైకాలజీ మీదే. అందులో ఉన్న ఐటమ్స్ని, వాటిని తీసుకొని మనిషి జీవితంలో మార్పులు రావడానికి కారణం ఏంటి అని పాజిటివ్ ఎమోషన్స్ మీద తను మాట్లాడుతుంది. పాజిటివ్ ఎమోషన్స్ అంటే ఏంటి? సంతోషం, జాయ్, హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్, కైండ్నెస్, ఇట్లాంటివన్నీ పాజిటివ్ ఎమోషన్స్. మనందరికీ తెలుసు, ఏదైనా మనం కోల్పోయినా, సంపాదించేది సంపాదించలేకపోయినా, ఫెయిల్యూర్ అయినా, నష్టపోయినా, మనందరికీ నెగిటివ్ ఎమోషన్స్ వస్తాయి. అసలు ఏమి లేకపోయినా కూడా సాధారణంగానే నెగిటివ్ ఎమోషన్స్ వస్తాయి. పొద్దున్న నిద్రలేస్తూనే అసంతృప్తి వస్తుంది, కోపం, పగ ఇట్లాంటివన్నీ మనకు మనుషుల్లో తెలియకుండానే నెగిటివ్ ఎమోషన్స్ అన్నీ వస్తుంటాయి. సోమరితనం, ఇవన్నీ నెగిటివ్ ఎమోషన్స్. అయితే మరి యాక్షన్ ఏం తీసుకోవాలి, నాకు తెలిసి ఏం తీసుకోవాలో కానీ తీసుకోలేకపోతున్నా ఎలా? ఇప్పుడు ఈ బీబీ థియరీ మనకి ఏం చెప్తుందంటే, పాజిటివ్ ఎమోషన్స్ని మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఇన్వెంటరీగా, అంటే జాయ్, లవ్, కంటెంట్మెంట్, సాటిస్ఫాక్షన్ ఇట్లాంటివన్నీ ఎప్పుడు స్టార్ట్ చేస్తామో, దట్ విల్ బిల్డ్, మనం ఇంతవరకు ఏమనుకున్నాం, బ్రాడన్ అండ్ బిల్డ్. ఈ ఆలోచనలు ఏం చేస్తాయంటే థాట్స్ని, యాక్షన్స్ని ఎక్స్పాండ్ చేస్తాయి. అంటే నా ఆలోచన, నేను ఏం చేయాలనుకున్నాను, యాక్షన్ తీసుకోవాలనుకున్న దాని వాటి పట్ల అవగాహన పెంచుతుంది. ఎప్పుడు నేను సంతోషంగా ఉండే, ఫర్ ఎగ్జాంపుల్, నారాజు సక్సెస్ఫుల్, బ్రహ్మాండ వ్యూయర్షిప్ పెరిగింది, ఎపిసోడ్ చాలా బాగుంది, పదా ఇంకో చోటు పోయి అక్కడ షూట్ చేద్దామంటే, ఇందాక నేను చెప్పిన సక్సెస్ న్యూస్ నిన్ను మోటివేట్ చేసి పాజిటివ్గా నెక్స్ట్ అక్కడికి కూడా వెళ్దామని అలసట ఉన్నా సరే అక్కడికి రావడానికి ఇష్టపడతావు. ఇందాక నువ్వు ఎన్నో మీటింగ్లు అటెండ్ అయ్యి వచ్చి మిగతా ఇంటర్వ్యూలు తీసుకున్నా సరే మళ్ళీ నువ్వు ఫ్రెష్ అయిపోయి మొహం కడుక్కొని మళ్ళీ వచ్చి కూర్చున్నావు. ద పాజిటివ్ ఎమోషన్ ఏం చేస్తుందంటే మనల్ని కొత్తగా ఆలోచన, దట్ ఈస్ ఎ ఇన్వెంటరీ. ఇన్వెంటరీ అంటే మనం పెట్టుబడి పెట్టే ఒక రా మెటీరియల్ లాంటిది. దేనికి రా మెటీరియల్? థాట్స్కు, యాక్షన్కు. ఈ థాట్స్ యాక్షన్ వచ్చిన తర్వాత బ్రెయిన్లో ఇంతకుముందు కనెక్షన్ చూసాం, నెక్స్ట్ కనెక్షన్ ఎక్కడికి పోతుందంటే ఇట్ డెవలప్స్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ రిసోర్సెస్. అంటే ఇప్పుడు నేను ఆలోచించగలుగుతా, క్రియేటివ్గా ఆలోచించగలుగుతా, ఇప్పుడు కొత్త ఆలోచన వచ్చింది. యాక్షన్ కూడా, అరే నేను ఇన్ని రోజులు ఇది చేస్తున్నా, ఇంతవరకు ఒక ఫ్రెండ్కి ఫోన్ చేయడం మర్చిపోయాను, అప్పుడు యాక్షన్ మొదలుపెడదు. ఫిజికల్ అండ్ సోషల్ రిసోర్సెస్, మనకి ఇంతవరకు కంటికి కనపడని అవకాశాలు కనిపించడం మొదలు పెడతాయి. అది కనెక్షన్ చూడండి, అది ఎంత పాజిటివ్ ఎమోషన్స్తోనే సాధ్యమవుతుంది. అందుకే మార్నింగ్ మనం ఎందుకు పాజిటివ్గా స్టార్ట్ చేయాలి అని అంటే, పాజిటివ్ ఎమోషన్స్ బ్రాడన్ చేసేది ఏంటంటే
థాట్స్ను యాక్షన్స్ను బిల్డ్ చేసేది ఏంటంటే డెవలప్ ఫిజికల్ మెంటల్ సోషల్ రిసోర్సెస్. ఇప్పుడు గ్రోత్ వైపు ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఏంటి? అడ్వాన్సెస్ పర్సనల్ గ్రోత్ క్రియేట్స్ మోర్ పాజిటివ్ ఎమోషన్స్. ఇప్పుడు ఇక్కడ ఏమైంది సైకిల్? మనం గ్రో అవ్వడానికి కావాల్సినవన్నీ అక్కడ ఏర్పడ్డాయి. దానికి బేసిస్ ఏంటి? పాజిటివ్ ఎమోషన్. తర్వాత ఏంటంటే చివరిలో మళ్ళీ పాజిటివ్ ఎమోషన్స్ తయారయ్యాయి. ఈ పాజిటివ్ ఎమోషన్స్ మళ్ళీ యాక్షన్కి దారితీస్తాయి. సో బీబీ థియరీ ఏం చెప్తుందంటే, నాయన పాజిటివ్ ఎమోషన్స్తో స్టార్ట్ చేయండి. అంటే నాకు లేదు, స్కేర్సిటీ మైండ్ సెట్, అయ్యో పోతుందేమో అన్న భయం, నష్టపోయానే అన్న ఆందోళన, ఇది నిజమేనా అన్న అనుమానం, ఇవన్నీ నెగిటివ్ ఎమోషన్స్. ఈ నెగిటివ్ ఎమోషన్స్ మీకు కొత్త ఆలోచననివ్వు, కొత్త యాక్షన్ చేసేలా చెయ్యవు. సో ఈ ఆలోచనతో ముందుకెళ్తే ద బెస్ట్ ఎక్సర్సైజ్ వీ టీచ్ విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీలో గ్రాటిట్యూడ్ మైండ్ఫుల్నెస్ అనేది పాజిటివ్ ఎమోషన్స్ను క్రియేట్ చేస్తుంది. మీరు ఏదో ప్రత్యేకంగా నేను ఇప్పుడు హ్యాపీగా ఉండాలి, జాయిగా ఉండాలి అని అక్కర్లేదు. ఈ ప్రాక్టీస్ చేస్తే అవి పుడతాయి. అవి పుడితే యాక్షన్ థాట్స్ వస్తాయి. అది వస్తే తర్వాత మీ బిహేవియర్ మారిపోతుంది, అవకాశాలు కనిపించడం మొదలు పెడతాయి. దెన్ దట్ లీడ్స్ టు పర్సనల్ గ్రోత్. వాట్ ఈస్ దిస్ గ్రాటిట్యూడ్ మైండ్ఫుల్నెస్? లుక్ అట్ దిస్. గ్రాటిట్యూడ్ చేంజెస్ ఎవ్రీథింగ్. చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం గ్రాటిట్యూడ్, కృతజ్ఞతాభావం మొత్తం మార్చేస్తుంది. థ్యాంక్స్ నాగరాజు ఈ అవకాశం ఇచ్చినందుకు. నిజంగా ప్రతి క్షణం నేను చాలా ఎంజాయ్ చేశాను. మన ఇంటర్వ్యూలో ప్రతి వర్డ్ నేను చాలా ఆనందంగా మనస్ఫూర్తిగా నేను మాట్లాడగలిగాను నీ ముందర అని అంటున్నప్పుడు నాకు ఇంకా మాటలు వస్తాయి. కానీ నేను మీకు థ్యాంక్స్ చెప్తాను సార్, ఎందుకంటే నేను నా మనసులో ఉన్నదే మీరు ఇలా చెప్తూ ఉంటే నాకు అనిపించింది స్టేజ్ ఎక్కిన ప్రతిసారి ఈ వీడియో చూసుకుంటూ వెళ్తే ఇప్పుడు నేను నిజంగా రేపో ఎల్లుండో మళ్ళీ స్టేజ్ మోటివేషన్ ఒకటి ఉంది, నాకు యాక్చువల్గా చాలా బాగా ఉపయోగపడింది. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. ఎక్కే ప్రతిసారి ఇది నేర్చుకుని వెళ్తాను ఈ ఒక్క వీడియో. ఒకవేళ నాకు మాట్లాడడానికి ఏదైనా లేదు అనుకున్నప్పుడు ఈ వీడియో చూస్తే నాకు అర్థమైపోతుంది. సో గ్రాటిట్యూడ్ నీ సేమ్ పాజిటివ్ ఎమోషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే స్టేజ్ ఎక్కడానికి భయపడిన వాళ్ళు ముందుకు వెళ్దాం అనిపిస్తుంది. ఏం పర్వాలేదు. నాకు యాక్చువల్గా కంటెంట్ ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు కొన్నిసార్లు మనం నోటికి ఏది వచ్చినా సరే చెప్పేస్తూ ఉంటాం. స్పాంటినిటీ ఫ్లో ఒకటి ఉంటుంది, లేదంటే ఆడియన్స్ని చూసి ఎంగేజ్ చేయడానికి మాట్లాడడానికి అవకాశం ఉండేలా ఉంటుంది. ఫస్ట్ టైం కొన్నిసార్లు తెలియకుండా ఏదైనా మంచి చెప్దాం అనుకునేటప్పుడు మాత్రం వీడియో చూసి వెళ్తాను సార్, అంత బాగా ఉపయోగపడింది. గ్రాటిట్యూడ్ నేను మీకు తెలియజేస్తున్నాను వీడియో ముఖంగా, ఆడియన్స్ ముఖంగా. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్స్ నాగరాజు. నేను కూడా ఐ రెసిప్రోక్రేట్ ద సేమ్. నాకు కూడా అదే కృతజ్ఞత భావం ఉంది నీ పట్ల. ఈ గ్రాటిట్యూడ్ ఇప్పుడు మనం గ్రాటిట్యూడ్ మాట్లాడుతున్నప్పుడు నువ్వేం ప్రాక్టీస్ చేసావో తెలుసా? మైండ్ఫుల్నెస్. అంటే నీ దృష్టి కేవలం ఆ స్లైడ్ మీద ఉంది, నీ ఆలోచన అంతా గ్రాటిట్యూడ్ మీద, కృతజ్ఞతలు ఎందుకు చెప్పాలన్నది. నీ దృష్టిలో నేను మాత్రమే ఉన్నా. ఇదే మైండ్ఫుల్నెస్ ఈజ్ నాట్ డిఫికల్ట్, వీ జస్ట్ నీడ్ టు రిమెంబర్ టు డూ ఇట్, దట్స్ ఆల్. అది గుర్తొచ్చింది చూశాను, గుర్తొస్తూనే గ్రాటిట్యూడ్ చెప్పేసి. సో గ్రాటిట్యూడ్ మైండ్ఫుల్నెస్ కాంబినేషన్ చాలా అద్భుతమైన కాంబినేషన్. ఇది పాజిటివ్ ఎమోషన్స్ని క్రియేట్ చేస్తుంది. దీనికి కావాల్సిన ఒక ఎక్సర్సైజ్ చెప్తున్నాను. ఎవరైనా సరే, సార్ మేము గ్రాటిట్యూడ్ చాలామంది మేము రాస్తున్నాం, రోజు జర్నల్ రాస్తాం, గ్రాటిట్యూడ్ చెప్తాం, ప్రాక్టీస్ చేస్తున్నాం, ఫర్గివ్నెస్ చేస్తున్నాం, ఇవన్నీ చెప్పేవాళ్ళకి నేను ఒక చిన్న టెక్నిక్ చెప్పవలసి. చెప్పండి సార్. గ్రాటిట్యూడ్ మైండ్ఫుల్నెస్ రెండు కలిపిన టెక్నిక్ ఒకటి చెప్పండి. చాలాసార్లు ఇది రెండు సపరేట్గా చేస్తుంటాం. మైండ్ఫుల్నెస్ అంటే గుర్తుకు రావాలి, అది అందుకే చాలామంది స్టడీ చేశారు. గుర్తుకు రావడం అంటే ఏంటి? నేను ఎక్కడెక్కడో విహరిస్తున్నాను ఆలోచనల్లో, అన్నిటినీ ఇక్కడికి తీసుకురావాలని గుర్తుకొస్తే మైండ్ఫుల్నెస్. కానీ మైండ్ఫుల్నెస్ గ్రాటిట్యూడ్ ఒక్కసారిగా చేయాలంటే ఏంటంటే, ఈసారి ఎవరైనా పాజిటివ్ ఎమోషన్స్ని ఆన్ ద స్పాట్ సృష్టించుకోవాలంటే ద బెస్ట్ టెక్నిక్ ఈజ్ యూ హ్యావ్ టు రైట్ లైక్ దిస్. ఐ టెల్ యూ దెర్ ఇస్ అ మెథడ్. గ్రాటిట్యూడ్ జర్నల్ రాసే ముందు ఫస్ట్ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ ఐ ఆమ్ గ్రేట్ఫుల్ ఫార్ అని దేనికో ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ యు హ్యావ్ టు డూ ఇస్ దట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై హౌస్ రాశారుగా, ఇంతవరకు అందరికీ తెలుసు. ఇక్కడి నుంచే నేను చెప్తున్నా, ఇంతవరకు మీరు ఏం చేశారు? గ్రాటిట్యూడ్ని మాత్రమే ఎక్స్ప్రెస్ చేశారు. ఐ ఆమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై హౌస్. దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే మైండ్ఫుల్నెస్ కోసం యూ హ్యావ్ టు డ్రా, బొమ్మ గీయాలి హౌస్. మీరు పెన్నుతో దాని పక్కన హౌస్ను రిప్రజెంట్ చేసే పిక్చర్ మీరు ఎలా డ్రా చేయగలిగినా సరే డ్రా చేయండి. సార్ మేము ఇంత బాగా డ్రా చేయలేమండి, మీరు ఏదో చక్కగా బ్రహ్మాండంగా చేశారు, ఏం అక్కర్లేదు, ఇట్లా గీయండి. ఐఎమ్ వెరీ హ్యాపీ, మై గ్రాటిట్యూడ్స్ ఆర్ ఫార్ మై హౌస్. అంతేకాదు మీరు రాస్తున్నప్పుడు ఐఆమ్ గ్రేట్ఫుల్ ఫార్ మై పేరెంట్స్, పేరెంట్స్ అన్నప్పుడు మీరు గ్రాటిట్యూడ్ చెప్తున్నారు. మైండ్ఫుల్నెస్ ఎప్పుడు వస్తుందంటే వెన్ యూ డ్రా ఎ పిక్చర్.
అయ్యా రామ్ గారు నాగరాజు గారు మీరంతా గీసినట్లు స్లైడ్లో చూపించినట్టు మేము అందంగా గీయలేం, ఇట్లా గీయండి. యు డ్రా దిస్ మదర్ అండ్ ఫాదర్, మీ పేరెంట్స్ గుర్తుకు రావాలి. మీ పేరెంట్స్ని చూస్తారు గీస్తున్నప్పుడు, మీ పేరెంట్స్ గురించి ఆలోచిస్తారు. మీ హెడ్ గీస్తున్నప్పుడు, డ్రెస్ గీస్తున్నప్పుడు, కాళ్ళు చేతులు గీస్తున్నప్పుడు, యువర్ మైండ్ఫుల్నెస్ యువర్ ప్రాక్టీసింగ్ గ్రాటిట్యూడ్ విత్ మైండ్ఫుల్నెస్. ఓకే, సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై మనీ. మనీ అంటే మళ్ళీ ఇది గీయండి, ఇది ఇంకా ఈజీ కదా. ఇది కాకపోతే మీరు ఊరికే కాయిన్స్ గీయండి, అది మీకు మనీ అని అనిపించేది. సో నరాజ్ దిస్ ఇస్ అ గ్రేట్ టెక్నిక్. మనం ఇందాక మాట్లాడిన బ్రాడన్ అండ్ బిల్డ్, మీరు దీన్ని బ్రాడ్ చేస్తే గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ని జర్నల్ రాస్తున్నప్పుడు బొమ్మ గీయడం, యు ఆర్ బిల్డింగ్ పాజిటివ్ ఎమోషన్స్. పాజిటివ్ ఎమోషన్స్ కొత్త అవకాశాలను కనిపించేలా చేస్తుంది. కొత్త అవకాశాలు ఎప్పుడు కనిపిస్తాయో మీరు కొత్త యాక్షన్ మొదలు పెడతారు. కొత్త యాక్షన్ ఎప్పుడు మొదలు పెట్టారో కొత్త జీవితాన్ని మీరు చూస్తారు. మీరు అనుకున్నవి సాక్షాత్కరింప చేసుకోవాలని అంటే విజువలైజేషన్ ద్వారా ఫీల్ ద జాయ్, ఎక్సైట్మెంట్ అండ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ అచీవింగ్ యువర్ గోల్స్ త్రూ విజువలైజేషన్. మీరు అనుకున్న ఏ లక్ష్యాన్నైనా సరే తీర్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ అనేది ఎంత అద్భుతమైన ప్రక్రియ అనుభవంలోకి రావాలంటే దానికి కావాల్సిన పెట్టుబడి, రా మెటీరియల్, జాయ్, ఎక్సైట్మెంట్ అండ్ సాటిస్ఫాక్షన్. ఆ ఎమోషన్స్ ఇచ్చే వైబ్రేషన్ వల్ల నౌ యు ఆర్ జనరేటింగ్ హ్యాపీ మనీ విత్ విజువలైజేషన్. ఎస్, సీ ద హ్యాపీనెస్ ఆన్ ద ఫేస్, యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ హ్యాపీ మనీ. సో మన ప్రోగ్రాంలో ఎవరైతే మనీని హ్యాపీనెస్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారో, ది ఏది దేనితోనూ కొనలేము, ఇది సపరేట్గా మనం సంపాదించాల్సిందే అని ఎవరైతే నమ్ముతారో, విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ అద్భుతమైన మార్గాల్ని, అద్భుతమైన ప్రాక్టీసెస్ని నేర్పించడంతో పాటు పీపుల్ ఆర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆఫ్టర్ అవర్ ప్రోగ్రామ్. అంటే మనీ విజువలైజేషన్, హ్యాపీనెస్, రెండో ఒక చోట దొరకడం చాలా కష్టం. ఎస్, దట్ దే ఆర్ గెటింగ్ టు అచీవ్ ద గోల్స్ టు మేక్ ఓవరాల్ బ్యాలెన్స్డ్ లైఫ్. నో వర్డ్స్. సో బ్రాడన్ అండ్ బిల్డ్. ప్రతి ఒక్కరూ వాళ్ళ మానసిక స్థితిని ఎలా ఎక్స్పాండ్ చేసుకుని చూడాలి అనుకుని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అదే. మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ గురించి మరి ఇందాక జస్ట్ మైండ్ఫుల్గా మనీకి సంబంధించినటువంటి ఆలోచనలు క్రియేట్ చేసుకున్నాను అంటే, చిన్నప్పుడు ఒక్కొక్క రూపాయి కాయిన్ వైట్ పేపర్ మీద, అదే వైట్ పేపర్ కింద రూపాయి కాయిన్ పెట్టి పెన్సిల్తో కాయిన్ అలాగే వచ్చేది, బొమ్మ బొమ్మ అలాగే వచ్చేది. సో మేము ఆడుకునేవాళ్ళు అనమాట, చూసావా నా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయని. హ్యాపీనెస్ రాదు, ఇప్పుడు డబ్బులు ఇచ్చినా రాదు. మైండ్ఫుల్ మనీ హ్యాపీనెస్ అదే. రియలీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ నారాజ్, థ్యాంక్ యూ సో మచ్. మీ కంటైనర్ సైజ్ పెంచాలంటే గ్రాటిట్యూడ్ ద్వారా, మనం చెప్పే విజువలైజేషన్ టెక్నిక్ ద్వారా మన కంటైనర్ని పెంచవచ్చు. అది అర్థం చేసుకోవాలంటే 9వ తేదీ ఆగస్టున జరిగే అద్భుతమైన హ్యాపీ మనీ అనే 5 రోజుల ప్రోగ్రాం అటెండ్ అయినప్పుడు అసలు ఎవరి కంటైనర్ సైజ్ ఎంత ఉందో వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతుంది. ఆ కంటైనర్ పెరుగుతున్న ఫీలింగు, ఆ ఎమోషన్ను అనుభవంలోకి తీసుకొస్తారు. అది అర్థం చేసుకోవాలంటే హ్యాపీ మనీ ఒకటే మార్గం.